తిరుపతి బాబు గారికి, రోహిత్ గారికి. రోహిత్ గారితో ఇది నాకు 7th మూవీ, చాలా హ్యాపీగా ఉంది మా ఇద్దరు బ్యానర్ మా ఇద్దరు కాంబినేషన్లో. అండ్ పరచూర్ మురళి గారితో ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను, సీనియర్ టెక్నీషియన్స్. ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని కోరుకుంటున్నాను. ఆర్ఆర్ చేస్తున్నాను, ఆల్రెడీ స్టార్ట్ అయింది, చాలా బాగుంది, మీ అందరికి బాగా నచ్చుతుంది. ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మూవీ కంప్లీట్ చేస్తున్నాము, రికార్డింగ్ కూడా అయిపోవస్తుందండి, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అందరు ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాము. అందరికి నమస్కారం. ఫస్ట్ లాంగ్ టైం బాబుతో చేస్తున్నాను, జగన్ బాబు గారితో, రోహిత్ గారితో ఫస్ట్ టైము. ఆటగాళ్ళ సినిమా అనేది ఫస్ట్ బాబు దగ్గరికి వెళ్ళి సినిమా చేద్దామని అడిగాను. ఆయన ఏం చేస్తాను వద్దులే అనుకున్నాను. అదేంటి అదేంటంటే నేను చేయట్లేదు, మానేశాను నేను హీరోగా, నేను విలన్గా చేసుకుంటున్నాను మళ్ళీ సినిమా. మీ ఇష్టం బాబు, హీరోగా చూడాలని మళ్ళీ నాకు ఉంది. అందుకే నేను క్యారవాన్ దిగి వెళ్ళిపోతుంటే పిలిచారు, మరీ ఎంత ప్రేమిస్తారట కదా సార్ సినిమా చేద్దామని చెప్పేసి అంటాను. సరే అన్న తర్వాత 2 నెలలు వెయిట్ చేశాను. ఆ రోజు విశాఖ పటేల్ సార్ సినిమా రిలీజ్ అయింది, బాబు దగ్గరికి వెళ్ళి ఎన్ని బాబు అంటే కరెక్టే మానేద్దాం సినిమా అని చెప్పేసి అన్నాడు. లేదు లేదు బాబు, కథ బాగా వచ్చింది కదా, మరి రోహిత్ గారి దగ్గరికి వెళ్ళి బాగుంటుంది, రోహిత్ గారి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, వెళ్ళి రోహిత్ గారు మరి ఆయన చేస్తారా రోహిత్ గారు చేస్తారా అని చెప్పేసి అడిగితే రోహిత్ గారి దగ్గరికి వెళ్ళి నవ్వట్లకు రమ్మంటే వెళ్ళా. వెళ్తే రోహిత్ గారికి జగత్ బాబు గారి హీరో, మరి మీరు చేస్తారా అని చెప్పేసి అడిగితే ఆయన ఫస్ట్ మాట్లాడలేదు. సరే ఫస్ట్ కట్ చెప్పు అని అంటే కట్ చెప్పినాక ఇది కాదులే మురళి, మనం వేరే చేద్దాం అని చెప్పేసాను. అన్న తర్వాత కొంచెం డిసప్పాయింట్ అయ్యి బయటకు వచ్చాను, కానీ బాగా గట్టిగా పట్టుబెట్టా. ఒక 4 డేస్ తర్వాత బాబి దగ్గరికి వెళ్ళి రోహిత్ గారి పైన బాబీకి తెలిసి బాబీతో కూర్చొని మాట్లాడాను క్లియర్గా. లేదు మనం ఈ సినిమా ఎట్టి పరిస్థితుల్లో చేయాలి, మనం గ్రౌండ్ మీద ఉందాం, నేల మీద ఉండి ఆలోచిస్తాం మనం. సో ఇది కంపల్సరీగా హిట్ కొట్టాలి, ఏమైనా చేసి హిట్ కొట్టాలి, ఆయన చేయాలి, ఏం చేస్తావో నాకు తెలియదు, ఆయన డేట్స్ నాకు కావాలి, ఈ సినిమాలో ఆయన చేయాలి అని చెప్పేసి అనగానే బాబి మళ్ళీ సెకండ్ టైం మీటింగ్ ఏర్పాటు చేసిన తర్వాత ఒకే ఒక్క మాట చెప్పాను రోహిత్ గారికి, ఆ మాటకి ఇన్స్పైర్ అయ్యి నేను చేస్తాను మురళి అని చెప్పేసి అన్నారు. నాకు ఈ ఇద్దరు హీరోలతో ఎంత కంఫర్ట్ అంటే నేను ఏమైనా చేయొచ్చు, నా క్రియేషన్కి నా ఆలోచనలకి నేను ఎంత దూరమైనా సరే ట్రావెల్ చేయొచ్చు, నన్ను ఇద్దరు డిస్టర్బ్ చేయలేదు ఎక్కడా కూడా. నీకేం కావాలంటే అది చేయి, నీకు ఎలా కావాలంటే అలా చేస్తావు అని చెప్పి నా లైఫ్లో మర్చిపోలేని హీరో జగత్ బాబు గారు అయితే మళ్ళీ ఇంకో హీరో యాడ్ అయింది ఏంటంటే రోహిత్ గారు. హానెస్ట్గా వీళ్ళిద్దరిని లవ్ చేసి ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్, నేను బయట సినిమా చేస్తే ఇలాంటి సినిమా చేస్తే బయట చాలా గొడవలు అవుతాయి నాతో, ఆల్రెడీ తెలుసు, అంత ఖర్చు పెట్టిస్తాడు ఇంత ఖర్చు పెట్టిస్తాడు. బట్ సినిమా కోసం సినిమాకి ఏం కావాలనేది ఎప్పుడు ఫైట్ చేశాను తప్ప అందుకు వెనక్కి వెళ్ళడం జరిగింది. ఆయన ఏ రోజు భయపడలా, ఏదో రోజు మళ్ళీ మన సినిమా తెద్దాం, ఆంధ్రులాగా మన సినిమా తెద్దాం, ఆ రోజు ఫైట్ చేశాను, ఈరోజు ఆటగాళ్ళకి కూడా ఫైట్ చేశాను. సో ఈ గేమ్ అనేది కథలో అయితే నేను ఫస్ట్ నుంచి ఒక ప్లాన్గా వీళ్ళిద్దరితో గేమ్ ఆడి వీళ్ళిద్దరితో సినిమా చేపించాను. నేను ఒక డైరెక్టర్గా నేను అక్కడ సక్సెస్ అయ్యాను అనేది నా ఇంటర్నల్ సాటిస్ఫాక్షన్. ఇక ప్రేక్షకులు చెప్పాలి అది సినిమా ఎంత సక్సెస్ అవుద్ది ఏంటి అనేది, ఆ కథ దాని స్క్రీన్ ప్లే దాని ఇంట్రెస్ట్. పోస్టర్ చూసారుగా ఇద్దరు అగ్రెసివ్గా, ఒకరి మైండ్ వెనకాల ఒకరు. అలాగే సినిమా అది నాకంటే కూడా సినిమా కంటే కూడా ఈ సినిమా పనిచేసిన ప్రతి టెక్నీషియన్ కూడా ఒక ఇంటెన్సిటీతో పనిచేశారు ప్రతి ఒక్కడు. మార్తాండ వెంకటేష్ గారు కానీ, విజయ్ సింగ్ కుమార్ గారు కానీ, నా క్రూ కానీ, రైటర్ గోపి గారు కానీ, ఫైట్ మాస్టర్ శ్రీ కానీ, అందరూ కూడా. సో ఎక్కడ కూడా వాళ్ళు రెమ్యూనేషన్స్ దగ్గర కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు వాటర్ ఎక్కడైనా సరే వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి సినిమా కోసం కాంప్రమైజ్ అవ్వాలి. టెక్నీషియన్స్ ఎవరు కూడా ఈ సినిమా బాగా చేయాలన్న తపంతో
ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న టెక్నీషియన్స్ ఒక డైరెక్టర్కి ఈ రకంగా సపోర్ట్ చేసి ఇలాంటి సినిమా తీపించారంటే డెఫినెట్గా నేను వాళ్ళని జీవితంలో మర్చిపోలేను. అందుకనే నేను ఒక్కసారి ఒక టెక్నీషియన్తో పనిచేస్తే ఆ టెక్నీషియన్ నేను చేసే ప్రతి సినిమాకి అతనే ఉంటాడు. ఎందుకంటే అతనిలో ఒక డెడికేషన్ ఉంటుంది. సినిమా హిట్ అవ్వచ్చు ఫ్లాప్ అవ్వచ్చు, దట్ ఈస్ గోయింగ్ టు బి సెకండరీ థింగ్. కానీ మనం చేసే సినిమా హానెస్ట్గా ఒక స్క్రిప్ట్ సైడ్ కానీ లేకపోతే ఇంకో సైడ్ హానెస్ట్గా అది గుడ్ ఆర్ బ్యాడ్ మనం నమ్మింది నమ్మినట్టు కరెక్ట్గా కన్విక్షన్తో తీయగలిగినప్పుడు డెఫినెట్గా సక్సెస్ ఆటోమేటిక్గా దాని అంతటికి అదే వస్తుందని బాగా నమ్ముతారు. అలాగే ఇవాళ ఇంత కాన్ఫిడెంట్గా ఈ సినిమాకి వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ని కూడా నేను. సో నేను ప్రొడ్యూసర్ అవటానికి నేను మహానుభావులు నా ఫ్రెండ్స్ 25 ఏళ్ళ నుంచి ఒకటే ఎక్కడో చోట మెట్లు దిగి వస్తా వచ్చి సినిమా మనమే తెద్దాం అని ఆ రోజు నేను ఫోన్ చేశాను. కాంపౌండ్ నుంచి మెట్లు దిగుతా అంతే మక్కిన రాము రవీంద్ర డిసైడ్ అయిపోయి చేసేద్దాం పదండి అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్స్ అని అందరూ అనుకుంటారు. వాళ్ళు కొత్త ప్రొడ్యూసర్స్ కాదు, 25 ఏళ్ళ నుంచి నాతో పాటు సినిమా ఫీల్డ్ బాగా తెలిసిన వాళ్ళు. అందుకనే ఈ సినిమాని ప్రొడక్షన్ చేసేటప్పుడు ఒక 20-30 సినిమాలు తీసిన ఒక ఎక్స్పీరియన్స్ తోటి రవి చేశాడు. ఒక్క టెక్నీషియన్తో కూడా ఒక మాట పడకుండా ఎవరితో ఒక ఇదని కొచ్చకుండా డెడికేషన్గా ఇండస్ట్రీలో ఉన్న ఆ చిన్న గ్రీన్ కార్పెట్ రెస్పెక్ట్ని కూడా పక్కన పెట్టి తన ఒక వర్కర్ లాగా ప్రొడ్యూసర్ కూడా పక్కన పెట్టి తన భుజాల మీద వేసుకుని నడిపించాడు. సో రవి మే ఇద్దరం ఎప్పుడు తిట్టుకుంటాం మా చిన్నప్పటి నుంచి అంతే, కానీ తను లేకపోతే రాము లేకపోయినా శివాజీ గారు లేకపోయినా వాళ్ళు జితేంద్ర గారు లేరు ఇక్కడ వీళ్ళు ఎవరు లేకపోయినా ఇలాంటి సినిమా తీసి ఉండేవాడిని కాదు. ఎందుకంటే నేనేమడితే అక్కడ మనీ డంప్ అయిపోయేది, ఇది కావాలి తీసుకోపో అది ఫ్రెండ్స్ కాబట్టి చేయగలిగాను ఈ సినిమా. అట్లాగే సాయి కార్తిక్ గారు ఫస్ట్ టైం తను చాలామందితో అన్నాడు అతనితో చేయగలమా సాంగ్స్ మూర్ఖుడంట అదంట ఇదంట అని చెప్పేసి చెప్పాడంట బయట చాలామంది దగ్గర. సరే తన దగ్గరికి వెళ్ళాను, వెళ్ళి ఓ రోజు కూర్చున్నాను. రోజు రోహిత్ గారిని అడిగాను, సార్ నాకు ఎమోషన్ కావాలి ఇట్లాంటి ఎమోషన్ కావాలి ఇట్లా ఇది కదా ఇట్లా మరి ఆయన చేయగలుగుతారా అని చెప్పేసి నేను డైరెక్ట్గా ఆయన ఎదురుగానే రోహిత్ గారిని అడిగాను. ఆయన చేస్తారు ఎందుకు చేయడు, అప్పుడు న్యూస్ రైటర్ కదా సినిమాలు చేసాడు ఎందుకు చేయడు ఏమిటి ఆ పిచ్చి మాటలు మారుతాం అని చెప్పేసి ఈయన రోహిత్ గారు సార్ మా ఇద్దరిని వదిలేసేయండి మేము ఇద్దరం చూసుకుంటాం అని చెప్పేసి ఆ రోజు నేను ఎక్కువ కష్టపెట్టలేదు. మరి ఇప్పుడు పెడతాను అది. సో సాయి కార్తిక్ గారు నాకు ఫుల్ సపోర్ట్ ఈ సినిమా చేయడానికి. అట్లాగే విజయ్ గారు మేము ఇద్దరం కూడా వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి వాళ్ళం, తిట్టుకుంటాం కొట్టుకుంటాం ఇలా కాదు అలా చేద్దాం అంటే ఆయన పక్కన ఉంటే నేను ఎలాంటి సినిమానైనా చేయగలను అన్న కాన్ఫిడెన్స్ ఆయన నాలో నింపుతాడు. కాబట్టి ఇవాళ నా గురువు లేడు కాబట్టి ఆయన నా గురువుతో సమానం ఆయన. అట్లాగే ఫైట్ మాస్టర్స్ ఆంధ్రుడికి అసిస్టెంట్గా చేశాడు. సో ఇవాళ యాక్షన్ ఫిలిం కాబట్టి ఫైట్స్ కరెక్ట్గా డిజైన్ చేసి ఫైట్ ఎందుకు పెట్టాలి దేనికి పెట్టాలి అనే కంటెంట్లో కరెక్ట్గా ఆయన ఫైట్ ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది, కరెక్ట్గా విజువలైజ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ శ్రీ. అట్లాగే మేనేజర్ రాజు నా ఫస్ట్ సినిమా ఒక్కటి వదిలేస్తే అన్ని సినిమాలకి అతనే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సపోర్ట్ చేసి ఈరోజు ఈ డయాస్ ఎక్కించిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే ఒకటండి, బిఫోర్ సేయింగ్ ఎనీథింగ్ 30 ఏళ్ళుగా వింటున్నా ప్రతి ఒక్కరు స్టేజ్ ఎక్కి మా సినిమా సూపర్ మా సాంగ్ సూపర్ మేము సూపర్ అంటాం అవన్నీ చెప్పడం నాకు ఇష్టం లేదు. సినిమా ఎలా ఉందనేది మీరు చెప్పాలి. ఇందాక మురళి చెప్పినట్టు ఇది స్టార్ట్ అయింది ఒక ఆటతోనే స్టార్ట్ అయింది, ఒక ఆట ఆడాడు మురళి అని చెప్పింది. బేసిక్గా నాతో ప్రాపర్గా ఒక సినిమా అనేది వచ్చాడు. ఇందాక చెప్పినట్టు పటేల్ సార్, సరే పటేల్ సార్ ఇప్పటికీ నేను బ్యాడ్ ఫిల్మ్ అన్న కానీ సినిమా ఆడలేదు అంతవరకు నిజమే. ఆ తర్వాత మురళితో నేను చెప్పడం జరిగింది, మురళి నేను సరిపోను, నేను హీరో కాదు, నా ఒక్కడి మీద మార్కెట్ ఉండదు, నేను హీరోకి అడిషనల్ సపోర్ట్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా విలన్గా నాకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, లైక్ చాలా లైఫ్ ఉంది, అలా నాకు మార్కెట్ ఉంది తప్ప స్ట్రేట్ అవే మార్కెట్ లేదు. ప్రొడ్యూసర్స్ చాలా మంచివాళ్ళు. అంటే ప్రొడ్యూసర్స్ టాపిక్ వచ్చింది కాబట్టి చెప్పినండి, ఫ్రెండ్ కోసం సినిమా తీశారండి, డబ్బులు సంపాదించడానికి సినిమా తీశారు, ఒక ఫ్రెండ్ని నమ్మారు.
వాళ్ళు ఆల్రెడీ సంపాదించున్నారు, సంపాదించినప్పుడు సినిమాలో పెట్టారు, అది కూడా బాగా పెట్టారు, చాలా బాగా చేశారు కూడా ప్రొడక్షన్. సో ఈ టాపిక్ వచ్చినప్పుడు ఒక్కడి మీద నడవదు మురళి, సినిమా నాకు ఇంకో హీరో కావాలి లేకపోతే సాలిడ్ ఫేస్ కావాలి ఈ సినిమాకి, ఇంకా ఒకళ్ళు కూడా సరిపోవు ఇంకో ఇద్దరు ఉంటే ప్రాపర్గా ఉంటుందనే టాపిక్ వచ్చినప్పుడు రోహిత్ అనే మాట వచ్చినప్పుడు నేను ఒప్పుకోడు రోహిత్ అని నేను అనుకున్నా, ఈ క్యారెక్టర్ ఒప్పుకోడు గ్యారంటీగా, ఒప్పిస్తే బాగుంటుంది. బట్ ఐ షుడ్ అప్రిషియేట్ రోహిత్, నిజంగా రోహిత్ ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్ యూ డన్ దిస్ ఫిల్మ్. ఇది డేరింగ్ అటెంప్ట్ ఈ క్యారెక్టర్ చేయటం అనేది. ఈ క్యారెక్టర్ ఏంటనేది నేను చెప్పలేను, కానీ క్యారెక్టర్ ఒప్పుకోవటం మంచి విషయం. ఆ రోజు కూడా నేను నమ్మలేదు, సరే రోహిత్ చేస్తున్నాడు ఓకే బట్ ఎలా వస్తుంది అని నేను ఫీల్ అయ్యాను. డబ్బింగ్ చెప్పినప్పుడు రోహిత్ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఈ క్యారెక్టర్ని జస్టిఫై చేశాడంటే ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. అంటే ఈ క్యారెక్టర్ అంటున్నానంటే ఆ క్యారెక్టర్లో చాలా ఉంది కాబట్టి చెప్తున్నాను. సో నేను కోరుకునేది ఒకటేనండి, ఇది పెద్ద క్యాస్టింగు, పెద్ద సినిమా నేను చెప్పను కానీ బాగా ఖర్చు పెట్టారు సినిమాకి. ఇటువంటి సినిమాలు పెద్ద సినిమా అవ్వాలంటే మీ హెల్ప్ కావాలి, మీడియా. ఈ మీడియానే మీరే దీన్ని పెద్ద రేంజ్కి తీసుకెళ్లాలనేది నేను సిన్సియర్. సో అదొకటే, దట్ విల్ బీ మై ఓన్లీ రిక్వెస్ట్ ఫర్ నౌ. అండ్ అదర్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఐ షుడ్ థ్యాంక్ ఎవ్రీబడి. సాయుధ అన్నాడంట మురళి మూర్ఖుడని అన్నావా, నేను చెప్పింది కరెక్టే, నమ్మాడంటే అది కావాలన్నమాట. సో ప్యాషనెట్గా తీసాడు అండ్ వాట్ ఎవర్ ఐ హవ్ సీన్ ఇస్ నైస్, అంతవరకు నేను చెప్తాను. అండ్ థ్యాంక్స్ ఫర్ ప్రెస్ టు ద ప్రెస్ అండ్ ఐ వుడ్ సే వీ నీడ్ యువర్ విషెస్ అండ్ యువర్ బ్లెస్సింగ్స్, థ్యాంక్ యూ. నేను నన్ను సెక్సీ సెక్సీ అంటే హీరోయిన్ గురించి ఏం మాట్లాడలేదు, ఆ హీరోయిన్ గురించి కూడా చెప్పాలి మురళి. అందరికీ నమస్కారం. ఆటగాళ్ళు యాక్చువల్గా విజయ్ సి కుమార్ గారు నేను బాలకృష్ణుడు సినిమా చేస్తున్నప్పుడు ఒకసారి చెప్పారండి నాకు, పర్చూరు మురళి గారు కథ చెప్తారు ఒకసారి ఏదైనా సార్ అని సరే అని చెప్పి పర్చూరు మురళి గారు సినిమాలు ముందు చూశాను, అన్ని కమర్షియల్ సినిమాలు, సో ఖచ్చితంగా బాగుంటుంది ఇందామని వెళ్ళాను. ఫస్ట్ ఇక చెప్పేసరికి సగంలో డిస్కనెక్ట్ అయిపోయింది, నేనేంటి ఏదో నా జానర్ సినిమాలు చెప్తున్నారు ఆయన జానర్ చెప్పకుండా. సార్ నేను మీ దగ్గర నుంచి ఇది కాదండి ఎక్స్పెక్ట్ చేస్తుంది, కమర్షియల్ సినిమా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సరే సెకండ్ కట్ చెప్పారు అది చాలా బాగా నచ్చింది సార్, నాకు రెండోది నచ్చిందండి, ఫస్ట్ది వద్దులేండి అని తర్వాత మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత వచ్చారు, కాదండి నన్ను నమ్మండి ఈ సినిమా చేద్దామని. ఒక 15 మినిట్స్ ఆలోచించానండి మళ్ళీ కథను, ఎందుకంటే నేను ఫస్ట్ టైం విన్నప్పుడు కమర్షియల్ సినిమా ఆ ఫార్మాట్లో చెప్తారనుకోని, బట్ ఈ కథ కూడా గుర్తుండిపోయింది. మళ్ళీ ఒక 15 మినిట్స్ ఆలోచించి సరే చేస్తానండి సినిమా అని చెప్పాను. అండ్ థ్యాంక్స్ మురళి గారికి, ఒక డిఫరెంట్ సినిమాని నేను చాలా జానర్ సినిమాలు చేశాను, ఎందుకంటే సింగిల్ థ్రెడ్ మీద నడిచే కథలు ఒక సీరియస్గా ఇంటెన్స్గా ఉంటాయి, బట్ ఆయన ఒక కమర్షియల్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఒక డిఫరెంట్ స్క్రిప్ట్ని ఒక ఎంటర్టైనింగ్గా కమర్షియల్ వేలో డ్రైవ్ చేయడం జరిగింది. సో అదే ఈ సినిమాకి మెయిన్ అసెట్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ అందరూ విజయ్ సి కుమార్ గారితో ఆల్రెడీ పనిచేశాను, ఆయన అంతర్గత టెక్నీషియన్ అందరికీ తెలుసు. అండ్ ప్రొడ్యూసర్స్ రవి గారు, శివాజీ గారు, అందరు జితేంద్ర గారు అందరు, అండ్ వాళ్ళు సినిమాని నమ్మి సినిమా మీద మురళి గారి మీద నమ్మకంతో ఈ సినిమాని ఫ్రెండ్ కోసం తీయడం జరిగింది చదువు గారు చెప్పినట్టు. సో ఖచ్చితంగా ఏంటంటే మురళి గారి గురించి ఒకటి చెప్పాలి, ఆయన ఫ్రెండ్స్ అన్నా సరే ఒప్పుకోడండి, ఆయన కావాల్సింది అది అవసరమైతే మనతో కూడా గొడవ పడుతుంటారు, బట్ ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు మనకి వీ హ్యావ్ ఎ రీజన్, ఖచ్చితంగా ఆయన వింటుంటారు. మనం ఇప్పుడు ఆయన పాయింట్ మీద మన పాయింట్ బెటర్గా ఉంది అనుకోండి, ఒక పావుగంట తర్వాత వస్తాడు, మీరు చెప్పిన బాగానే ఉంది అదే చేద్దాం. సో అలాంటి ఒక అర్థం చేసుకున్నాడు సినిమాని. ఈ సినిమాకి ఎవ్రీథింగ్ ఇస్ అ ప్లెజర్ అండి, బ్రహ్మానందం గారితో ఫస్ట్ టైం చేశాను, జగబాబు గారితో ఫస్ట్ టైం చేశాను, ఇట్ వాజ్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ సాయి కార్తిక్తో ఆల్మోస్ట్ ఒక 7 ఫిల్మ్స్ చేశాను, ఇట్ నా 7th ఫిల్మ్. సో ఆల్మోస్ట్ అందరూ ఒక మంచి ప్రయత్నం. సో ఈ సినిమా నేను చేసిన సినిమాల్లో నాకే కొత్తగా ఉంటుంది నా క్యారెక్టరైజేషన్, సో అది మీ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో హీరోయిన్ దర్శన పని, ఫస్ట్ సినిమా అమ్మాయిది, షీజ్ అ బెంగాలీ, సో ఆ అమ్మాయికి కూడా ఒక మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇనిషియల్గా ఒక డిస్కషన్, ఇప్పుడు రోహిత్ వచ్చే ముందు పిక్చర్లోకి కథ ఎన్ని డిస్కషన్, ఇంకో సెలబ్రిటీ కావాలి
అన్న ఒక డిస్కషన్ వచ్చినప్పుడు ఒక పేరు వచ్చింది. నేను మురళితో అన్న ఇది ఆర్జీవీ అంటాడైతే బాగుంటాడు ఈ క్యారెక్టర్కి, అటువంటి క్యారెక్టర్ కావాలి అటువంటి మనిషి. సార్ ఆర్జీవీ మనకు దొరుకుతాడా అన్నాడు. ఏంటి ఆర్జీవీ దొరికేది మనకి, ఉంటే బాగుంటుంది. సరే ఆర్జీతో ఆర్జీవీతో మురళి పడగలరా ఫస్ట్. సో దాన్ని బట్టి వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇంటెన్సిటీ ఆఫ్ క్యారెక్టర్ అండ్ రోహిత్ క్యారెక్టర్. దట్స్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు.